అవన్నీ పట్టించుకోకు, నీకు షూట్ చేయడం నేను నేర్పుతాను. పదం పద ఇందా. నాకు భయంగా ఉంది తమ్ముడు, ధైర్యంగా కాచరా. అక్కడ ఒక దెబ్బ తగిలేట్టుంది. గొడవ చేయకు, మన ఇద్దరం వెళ్ళి చూద్దాం పద. పద అన్నయ్య నువ్వు పారిపో, నిన్ను వదిలేసా, నాకేం భయం లేదు, వేగను వెళ్ళిపో తమ్ముడు. చచ్చిపోయాడే. వీడు తుపాకీ గురి పెట్టడంలో నేర్పరి, ధైర్యశాలి. వీడికి ట్రైనింగ్ ఇచ్చి మన దగ్గర అట్టి పెట్టుకుంటే ఎన్నో సాధించవచ్చు, డబ్బు కొల్లగొట్టచ్చు. పారిపోతే పోడు, సచ్చినా పోడు. సోముణ్ణి చంపాననే భ్రమలో ఉన్నాడు. వెరీ గుడ్. మా వాడిని చంపినందుకు జైలు కడతావా లేక ఇక్కడే ఉంటావా? నేను ఇక్కడే ఉంటాను, జైలుకి వెళ్ళను.
ఇదిగో ఇంకోటి ఇంకోటి ఇంకోట నీ తల మీద పెట్టాల్సిందే. ఏమండి ఎంతలాయిపోయారు? నాకు తెలుసు నీకు మీ తమ్ముడు గుర్తుకొచ్చాడు అవునా? అవును లక్ష్మి. ఆనాడు తమ్ముడి భుజాన్ని ఏర్పడ్డ కాయం ఎప్పుడు ఆరిపోయి ఒట్టి మచ్చగా మిగిలి ఉంటుంది, కానీ నా గుండెలో ఏర్పడ్డ గాయం ఎప్పటికీ ఆరక పచ్చిగానే ఉంది. అందుకే పదే పదే ఆ కథ చెప్పి మీరు బాధపడుతున్నారు. నేరం చేసింది నేను, శిక్ష అనుభవించేది వాడు. నేను సంఘంలో తలెత్తుకు బ్రతుకుతున్నాను, వాడు చట్టం నుంచి తప్పించుకుని ఎక్కడ తలదాచుకున్నాడు ఏమో. ఏంటండి మీరు ఏదో చిన్నతనంలో తెలియక చేసిన దానికి ఇంత బాధపడుతున్నారే? తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే లక్ష్మి, శిక్ష అనుభవించే తీరాలి. ఇలా అనుభవిస్తున్నాను, ఎప్పటికైనా తమ్ముడు కనిపిస్తాడేమో, ఈ శిక్ష బాధ ముగింపు అవుతుందేమో అని నా ఆశ. అందుకే తమ్ముడు వయసులో ఉన్న ఏ వ్యక్తి కనిపించినా భుజం మీద చేయి చూస్తుంటాను, గాయం చేతికి తగులుతుందేమోనని. మీ బాధని చూసి భగవంతుడు ఏనాటికైనా మీ తమ్ముడిని మీకు తప్పక చూపిస్తాడు. అదే నా ఆశ. అలైట్, కమిషనర్ ఆఫీసులో కాన్ఫరెన్స్ ఉంది, వెళ్ళొస్తాను. బాబు టాటా. టాటా. మమ్మీ డాడీ ఏమిటి ఎప్పుడు తమ్ముడు తమ్ముడు అంటారు? మీ బాబాయ్ బాబు. బాబాయా? ఆయన ఎప్పుడు చూడలేదే. ఆయన పేరేంటి? డెకాయిట్ కృష్ణ అంటే మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. వాడు ఈ రోజు రిలీజ్ అవుతున్నాడు. వాడి కళ్ళు ఎక్స్రే కళ్ళు, గురి తప్పకుండా షూట్ చేయగలడు. కండబలం గుండెబలం వాటితో పాటు బుద్ధిబలం కూడా ఉన్నవాడు. వాడి తెలివితేటలు చెడుకు కాకుండా మంచికి ఉపయోగపరిస్తే దేశానికి ఎంతో పనికొచ్చేవాడు. కానీ ఏం చేస్తాం, వాడికి ఒక ముఠా కూడా ఉంది, ఎలాగైనా దాన్ని పట్టి తీరాలి. అందుకే సిఐడి డిపార్ట్మెంట్లో ఉన్న మిమ్మల్ని అందరినీ పిలిపించారు. ఈ క్షణం నుంచి మీరంతా జాగ్రత్తగా వాడిపై కన్ను వేసి ఉంచాలి. అండర్స్టాండ్? Yes, sir. మిస్టర్ శంకర్ సార్, వాణ్ణి నీడలా వెంటాడండి. రా కృష్ణ రా, సంతకం పెట్టు. Wish you best of luck. Thank you, sir. సార్ అటు చూడండి ఎంత అసహ్యంగా ఉందో, గోడలకు సున్నం కొట్టి ఇన్నేళ్ళైందో. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వస్తాను, బాయ్. అగ్గిపెట్టే కోసం గాలిస్తూ ఉండమని గాలి కుదిలేసి వచ్చాను. మన ప్లాన్ ఏమిటంటే జైలు నుంచి విడుదల 24 గంటలు కాలేదు, అప్పుడే ప్లాన్. ఏమిటలా భయపడిపోతున్నావు? జైలు జీవితం నిన్ను పెరిగివాడిని చేసిందా? పెరిగివాడినా నేనా? ఇప్పుడే విడుదలై వచ్చాను కదా ఉమన్ వైన్. కృష్ణ ఆ విషయం తర్వాత మాట్లాడదాం. చూడు, ఇదే రాజా బ్యాంక్ ప్లాన్. దీన్ని మనం దోచాము రాజ్యాలం అయిపోతాం. ఈ బ్యాంకును చాలా పగడ్బందీగా కట్టారు. దీని లోపలికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం ఉంది, అది ఈ డ్రైనేజ్ గుండానే వెళ్ళాలి. పోతే మరో ముఖ్యమైన విషయం, బ్యాంకు ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంది, 24 గంటలు గస్తీ తిరుగుతుంటారు. రేపే ఆదివారం బ్యాంకు సెలవు. డబ్బు మన చేతికి వచ్చినట్టే. ఈ
పేరు కాసులు, ఈ పేట మన కోట, ఇచ్చాయి మన వాట. కాసులు ఎరా తప్పించాయి. ఒళ్ళు చుంచుమలాడుతుందా? బరా వస్తా గారు. రతిలా ఉన్నావే, మొత్తం ఎక్కడ? సంతపేట. భలే, రాత్రికి వస్తా. సరే, ఒప్పుకున్నాను. అమ్మా చూడు, ఒక మాట, నేను ఒప్పుకున్నది నువ్విచ్చే డబ్బు చూసి కాదు. మనల్ని చూసా? ఒక రకంగా నిన్ను చూసే. ఒక రకంగా అంటే? పొద్దున్న నిన్ను చూసినప్పుడు అనిపించింది ఆ రాయుడికి తగిన మొగుడివి నువ్వేనని. ఎవడా రాయుడు? మా ఊర్లో ఒక రాక్షసుడు, మాకి గతి పట్టడానికి కారణం వాడే. వాడిని ఎలాగైనా అనగదొక్కాలి, అది నువ్వే చేయగలవు. ఆ నమ్మకంతోనే ఈ పని కొప్పుకున్నాను. ఏం పర్వాలేదు, వాడెంత రాక్షసుడైనా నేను చూసుకుంటాను. ఇంతకీ మీరు ఏ బ్యాంకు దోచుకోబోతున్నారు? నేను చెయ్యాల్సిందేమిటి? రాజా బ్యాంక్. నువ్వు మామూలుగా ఆడుతూ పడుతుండు, ఒక ఎర్ర కారు వస్తుంది, దాంట్లో ఇద్దరుంటారు, వాళ్ళు ఆడమంటే ఆడు, ఆపంటే ఆపు, అంతేనా? ఇంకా ఉంది, అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ పెట్టె. ఈ పెట్టెలో నేనుంటాను, తర్వాత ఏం చేయాలో చెప్తాను. అంతేనా? అంతే. గుడివాడ గుమ్మటం బెజవాడ బొంగారం మీ ఊరు వచ్చింది చూడండి అయ్యా. Bye.
ఎవరా నువ్వు? తెలీరా, మనం మనం ఒకటే. అంటే? అంటే ఒకే జాతి, ఒకే వృత్తి. లేరా లేరా లే, ఎవరి దగ్గర నీ నాటకాలు? అది సరే, మీ వారు ఏమైనా మిల్లు ఉన్నారా, బ్యాంక్ మేనేజరా? హలో మీరా ఏండి, బాబు దొరికాడండి. ఎవరో రౌడీలో బాబుని ఎత్తుకెళ్లారట, ఒక ఆయన కాపాడి తీసుకొచ్చారు.
దానికి ఏం మాట్లాడదామే. హలో బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసిన మేలుకి కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో తెలియటం లేదు. ఏమిటంటే మీరు నేనేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు. అవును, మనిషికి మనిషి చేసే సహాయమే కదా. మీకు తెలియదండి, నేను ఒక గజదొంగను పట్టుకున్నాను. వాడికి ఒక గ్యాంగ్ ఉన్నట్టుంది. వాళ్ళు బాబుని తీసుకెళ్లి కక్ష తెచ్చుకోవాలనుకుంటున్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారండి. ఓహో, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతకీ మీరెవరో చెప్పారు కదే. నన్ను మీకు బాగా తెలుసు సార్. అలాగా? మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కింద నుంచి పై వరకు నాకు బాగా తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్ కు నేను ముఖ్య అతిథిని. అయితే మిమ్మల్ని తప్పకుండా చూడాలి. అక్కడే డేంజర్. మీరు నన్ను చూస్తే వదిలిపెట్టరు, ఎందుకంటే మన ఇద్దరు సంబంధం అలాంటిది. ఏమండి, సంబంధం కూడా కట్టేస్తున్నారు? అంత వదులుకోలేని సంబంధం ఉండి ఇంతవరకు కలుసుకోలేకపోవడం చాలా అన్యాయం. నేను వెంటనే బయలుదేరుస్తున్నాను. వెంటనే వస్తున్నారా? ప్లీజ్ లక్ష్మికి ఫోన్ ఇవ్వండి. మీ వయసుతో మాట్లాడాలా? అలాగే మాట్లాడండి సార్. బ్రదర్తో మాట్లాడండి. హలో లక్ష్మి, వాడిని కూర్చోబెట్టి కాఫీ. అలాగే. ఇప్పుడే వస్తున్నారా? రాముడు రంగడు ఎక్కడికి వెళ్లారో తెలియదు. నువ్వు చేసిన పనికి పోలీసులకు భయపడి మన ఊరికి వెళ్లాల్సి వచ్చింది. కర్మ. ఆ రాయుడు ముఖం చూడక తప్పదు. ఏం చేద్దాం? నేను అనుకున్నట్టు జరిగి ఉంటే జరగలేదుగా. రా. నమస్కారం. ధర్మకర్త గారా? రండి రండి. చిత్తం ప్రసాదం. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఉపయోగించుకుందాం. అక్కడ పెట్టండి. అమ్మని సెలవు ఇచ్చారటగా. శివయ్య గారు, గుళ్ళో దేవుడు కులాస. అంటే ఈ సంవత్సరం గుడికి ఆదాయం పెరిగిందటగా. అవునండి. ఆ ఆదాయంతో దేవుడికి ఆభరణాలు బంగారు కిరీటం కూడా చేయించారటగా. అవునండి, మేము చేయించాం. బంగారంతో కాదు, ఇత్తడితో. ఆ నగలు ఇక్కడికి, ఇక్కడ నగలు అక్కడికి మారాలని నేను మొక్కుకున్నాను. అపచారం? అపచారం? ఏమీ అపచారం లేదు. ధైర్యంగా చేయను. అందులో పాపం ఏదైనా ఉంటే భరించేవాణ్ణి నేను. నన్నగా క్షమించండి, ఈ పాపానికి నేను అడిగట్టలేను. బాగా ఆలోచించే చెప్తున్నారా? ఇదే ఆఖరి మాట? అవును, అదే నా నిర్ణయం. ధర్మకర్త గారు, వీటిలో ఒక ముక్క తీయండి. వద్దండి, వద్దండి. మూడు. శివయ్య గారు, మీ ఆయుర్ధాయం ఇక మూడే మూడు రోజులు. అయ్యా, ఈ మూడు రోజుల లోపల మీ కుటుంబానికి, మీ బంధువులకి ఏమేం కావాలో అవన్నీ చేసేయండి. వద్దయ్యా. మూడో రోజుకి సిద్ధంగా ఉన్నాను. అయ్యా, అయ్యా, వద్దయ్యా, వద్దయ్యా, అయ్యా. వినావా, రాయుడు ధర్మకర్త గారికి దినం పెట్టాడు. ఆ రాయుడు ధర్మకర్త దినం పెట్టాడట. పిల్లల గలవాడు. రే గోపాల్, రాయుడు మీ నాన్నగారికి దినం పెట్టారట్టుగా. అవును రా. తెలిసి తెలిసి ఎంత పని చేశారండి. ఆ రాయుడు అడిగినప్పుడే దేవుడు నగలు ఆయన మహాన పారేస్తుంటే మీకే ఆపదొచ్చేదా? అందుకని రాయుడి కోసం దేవుణ్ణి మోసం చేయమంటావా? ఈ శివయ్య బ్రతికుండగా అది జరగదు, జరగనివ్వను. ఇలా మొండి పట్టు పడితే ఎలాగండి? పోనీ, ఈ రాత్రికి రాత్రి పిల్లల్ని తీసుకుని మనం ఎక్కడికైనా వెళ్ళిపోతే. పిచ్చిడా, ఆ రాయుడంత పిచ్చివాడా? దినం పెట్టిన తర్వాత ప్రతిక్షణం మనల్ని కాపలా కాస్తూనే ఉంటాడు. అయితే ఇప్పుడేం చేయాలనుకుంటున్నారు? నేను బ్రతుకున్నంత వరకు మీరు ఈ ఊరు వదిలి వెళ్ళడానికి వీలు పడదు. నేను పోయిన తర్వాత ఆ కాస్త భూమిని, ఈ ఇంటిని అమ్మేసి పిల్లలతో నీ పుట్టింటికి వెళ్ళి. ఏడవకు శారద, ఏడవకు. పిల్లలు లేస్తారు. రాయుడు పెట్టిన దినం గనక ముందుగా తెలిసింది, అదే దేవుడు పెట్టిన దినమైతే తెలిసేదా? అయినా దేవుడు పెట్టింది రాయుడు పెడితే మాత్రం జరుగుతుంది. ఏమైంది? మన రాయుడు
కర్మకర్తకి దినం పెట్టాడమ్మా. ఆ రాక్షసుని ఎదుర్కోవడానికి ఈ ఊళ్ళో ఒక్కడు కూడా లేడా? నీకే నేనే చెబుతావు. నువ్వు ఈ ఊళ్ళో ఉండేదాన్ని కాదు, మేము ఉండేవాళ్ళం. ఆ రాయుడు మాకు దినం పెడితే అమ్మా ఏడోకమ్మా. పాపం పడినప్పుడల్లా భగవంతుడు భూమి మీద పుడతాడంటారు. ఆ రాయుడు అంత చూడ్డానికి ఏ రాముడో ఏ కృష్ణుడో వస్తాడో. పాపిగుడివా? ఎస్ మిస్టర్ రామ్, అక్కడ లాండాడు పూర్తిగా నశించింది. ప్రభుత్వం అంటూ ఒకటి ఉందని, అది ప్రజలకు సహాయపడుతుందని ఎవరికి నమ్మకం లేకుండా పోయింది. రోజు రోజుకి నేరాలు ఎక్కువవుతున్నాయి. ఈ పరిస్థితి చక్కబెట్టడానికి మీరొక్కరే సమర్థులని మిమ్మల్ని అక్కడికి పోస్ట్ చేస్తున్నాం. నా మీద మీకున్న నమ్మకానికి కృతజ్ఞుణ్ణి. మీరు చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. పాపి చూడమా, అది ఒట్టి అడవండి, ఊరే కాదు. అందుకే దాన్ని ఒక దారికి తేవాలనే నన్ను అక్కడ పంపుతున్నా. నా డ్యూటీ సక్రమంగా నిర్వహించారనుకో, ఈసారి డిఎస్పి ప్రమోషన్ తప్పదు. అలాగా? నేను వెళ్ళి అక్కడ పరిస్థితులన్నీ చూసి ఉత్తరం రాస్తా. నువ్వు బాబు వచ్చేయండి. ఎందుకండి? అందరూ కలిసి అలా విడితే ఇబ్బందులు పడతాం. 4 రోజులు ఒప్పి పట్టబోయి. నా కోవిడ్ లే కాదండి, నేనుండి చూస్తుండేనే మీరు ఇంత మాత్రం. నేను లేకుండా వెళ్ళారనుకోండి అంతే. లక్ష్మి లక్ష్మి లక్ష్మి, ప్రతి పెళ్ళాం ఇలాగే అనుకుంటున్నావు. తాను లేకపోతే తన భర్తకు ఏమీ చేత కదని, బతకలేడని అనుకుంటుంది. ఇతరుల సంగతి ఏమో గాని, నేను లేకుండా మీరు ఒక్క క్షణం కూడా బతకలేరు. నిజమే లక్ష్మి, బతకడానికే కాదు చచ్చిపోవడానికి కూడా నువ్వు తోడుండాలి. లేకపోతే ఆ లోకంలో మరీ అవస్థ. అందుకే అందరి ఆడవాళ్ళల్లా నేను సుమంగలిగా పోవాలని కోరుకోను. నేను పోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? ఏ, నేను వెళ్ళేది ఊరికి. అవును, ఏమిటి పాడు మాట చూడండి. మీకు ఆవకాయ, గోంగూర, మాగాయ్, హార్లిక్స్ అన్ని రెడీ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి వేళకి భోంచేయాలి. వారానికి ఒకసారి తలట్టుకోవాలి. తర్వాత మధ్యాహ్నం పెరుగన్నం, రాత్రి పాలన. ఇంకా అంతే. చూడండి డాక్టర్ లక్ష్మి గారు. ఎవరిని? ఏమన్నా నన్న స్టేషన్లో ఎక్కారా? అవును. బండి కదలబోయే ముందు లేరే, నాకు కొంచెం ఆలస్యమైంది. బండి కదులుతుండగా ఎక్కాను. పెళ్ళైన కొత్తలో నాకు ఇలాగ జరిగింది. ఇలా రాత్రి ప్రయాణం, ఓ రైలు ఎక్కిపోయి ఇంకో రైలు ఎక్కాను. దాంతో పనులన్నీ చెడిపోయాయి. బైది బై, మీరేం చేస్తుంటారు? నేను ఎక్స్పోర్ట్ బిజినెస్. ఎక్స్పోర్ట్ బిజినెస్? ఏ ఎక్స్పోర్ట్? ఊరగాయ. ఊరగాయ ఎక్స్పోర్ట్. మంచి ప్రాఫిటబుల్ బిజినెస్. మంచి ప్రాఫిట్స్. ఫారెన్ కంట్రీస్ లో ఈ కారం అంటే చాలా ఇష్టం. కారం అంటే చాలా ఇష్టం. ఎక్కడ పెడుతున్నారు? నేను హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్? అవును. ఇది పూరి ప్యాసింజరే? పూరి ప్యాసింజర్. ప్లాట్ఫామ్ నెంబర్ 3 కదా. ఏం సార్ అది, పార్టీలు మార్చినట్టు రోజుకో ప్లాట్ఫామ్ మారుస్తున్నారే. పర్వాలేదు, నేను ట్యాక్సీ తీసుకుని హైదరాబాద్ వెళ్తాను. కృష్ణ, నువ్వు ఎవరో ఏమిటో నాకు బాగా తెలుసు.
వీరెవరో తెలుసా? చెప్పండి. వీరే మన ఊరికి వచ్చిన కొత్త ఇన్స్పెక్టర్ గారయ్యా. దండం పెట్టండి. దండాలు మాత్రమే కాదయ్యా, ముందు దండలు వేయండి. ఈ ఊరు పెద్ద మనుషుల్లో ఇద్దరు మాత్రమే ఇక్కడికి వచ్చేస్తారు. మిగతా వాళ్ళు ఎందుకు రాలేదన్నది అక్కడికి వచ్చి తెలుస్తుంది. బయలుదేరదావా సార్? కొంచెం సార్, ఇప్పుడు పడవ దిగి జీప్ ఎక్కబోతున్నాడు. మనవాడు పంక్చువల్ గా వచ్చేసాడండి. సైకిల్ దింపండి సార్, కొంచెం హ్యాండ్ ఇవ్వండి. సార్ జాగ్రత్త సార్. రండి సార్. మీరుండే క్వార్టర్స్ ఇదే సార్. వంటగది మసాలా వాసన ఇట్టే వస్తుంది సార్, అట్టే అయ్యి ఉంటుందండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను ఇక్కడ వంట ఆఫీసర్. మా ఇంటి పేరు వంట, నా పేరు గోవిందయ్య. వంట గోవిందయ్య, పేరు చూసి కంగారు పడిపోకండి. వంట రుచి చూడండి. ఇక్కడికి వచ్చిన ఇన్స్పెక్టర్లు కొంతమంది నా వంట రుచి మరిగి పెళ్ళాలని విడిచిపెట్టేశారు. మరికొంతమంది ఉద్యోగాలకి బదిలీ వస్తే ఉద్యోగాలే వదిలేసుకున్నారు. మరికొంతమంది వంట నేర్చుకుని ఇక్కడే ఇలాగే శిష్యులుగా ఉండిపోయారు అనుకోండి. రకరకాలు. మరి ఇప్పుడు మీరేమవుతారు చూడాలి సార్. ఫోను రెడీ, ఫుల్ కోడి, వేడివేడిగా పోగలు కక్కుతూ ఉంది. మీరు స్నానం చేసి వస్తే ముందు భోజనం వడ్డించు. అరే వడ్డించంటుంటే అంతాగా ఉన్నారా? కూర్చోండి సార్, వడ్డించేస్తాను. ఎంతసేపు అయ్యగారు మంచి వేడిలో ఉన్నారు, ఏం చేస్తావు? నేను చూపిస్తాగా నా తడాక. మీరు సార్, మీరు బాగా భోంచేసి చక్కగా విశ్రాంతి తీసుకోండి సార్. రేపు వచ్చి చాటు తీసుకుంటారు. అర్ధరాత్రి ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, కృష్ణ అని నన్ను పిలవండి. ఆ పద్భాంతంలో వచ్చి నిలబడతాను. ఈశ్వరాలు నేను వచ్చి నిలబడతాను సార్. నాయుడు అని నన్ను పిలవండి. టూ మచ్. బాగా వేసాం. లక్ష్మీ గారు మొదలు చేసి కలిపి మన పేరు మన పేరు. ఈ నాకలు చూస్తుంటే ఒక కోడి కాదు, కోళ్ళ ఫార్మే కావాల్సి వచ్చేలా ఉంది. అబ్బా, 2 సంవత్సరాలుగా జొన్న సంగటి రాగ్ గంజి తాగి 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 నాలుగు చచ్చిపోయింది. జొన్న సంగటి రాగ్ గంజ, ఇది ఎక్కడో పోస్తారే? అబ్బే, అది నాకు వైద్యుడు చెప్పిన పథ్యం. అంతేనా? ఇంకేదో అనుకున్నాడు ఈ వంట గోవిందయ్య. వంట వెళ్ళు. కృష్ణ, ఏమిట్రా ఇది? ఏమిటిదియా? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. పోలీసుకు భయపడి నేను వస్తే నన్నే పోలీస్ ఆఫీసర్ అనుకుని రాత మర్యాద జరుపుతున్నారే. మార్జాతకుడు నాను. సరే, ఇది ఒక విధంగా మంచిది అనుకో. తలదాచుకోవడానికి అనువైన చోటు. వేషం బయటపడే వరకు మన మకాం ఇక్కడే. ఏమంటావు? కరెక్టే కదా? ఓకే. దీని సంగతి ఏంటి? పోలీసులకు భయపడి రాముణ్ణి రంగణ్ణి ఆ పట్టణంలోనే వదిలేసి వచ్చాం. ఇప్పుడు ఏం చెయ్యాలో ఎలా బతకాలో తెలియటం లేదు. రాముడు రంగడు తప్పకుండా వచ్చేస్తారక్క. అవును,
ఇలా అంటూ కూర్చుంటే ఎలా గడపడం చెప్పు. గౌరీ, ఇక్కడ ఉన్న టీ తోటలో ఏదైనా పని దొరుకుతుందేమో, వెళ్ళి అడుగుదావా? అలాగే అక్కయ్య. ప్రమాణంగా ఉంది డ్రెస్, అందుకే ఇన్స్పెక్టర్ చూసి అందరూ భయపడతా అనుకుంటాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బయలుదేరదావా సార్? బయలుదేరి. ఇదే వచ్చారు రాజ్యతో పెట్టారు, మీరు పెట్టుకోవాలి సార్. నాకు తెలీదా, దారిలో పెట్టుకుంటాను, టైం లేదు. అలాగే సార్. ఆర్డర్ ఆన్. నాకు తెలీదు ఇవి గట్టిగా ఉన్నాయి, లేవు చూస్తా గట్టిగానే ఉన్నాయి సార్. సార్ మీ సీట్ అక్కడ సార్. ఏమి కూర్చోకూడదా? ఎందుకు కూర్చోకూడదు సార్? పోలీస్ స్టేషన్ అంతా మీ సార్, మీ ఇష్టం వచ్చిన తోటి కూర్చోవచ్చు సార్. అయితే అక్కడే కూర్చుంటా. కూర్చోండి సార్. ఎక్కడైతే మనకి సార్? సార్ 2 సెకండ్లు ఆగండి సార్, గమకంలో పోతుంది. సార్, పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళంతా మీకు రైల్వే స్టేషన్ లో పరిచయం అయ్యారు సార్. పోతే 3 ఉన్నారు సార్. ఎవరు వాళ్ళు? 380+41J, 380+41J, 380+75. ఏమిటా గందరగోళం? నాకేం అర్థం కావడం లేదే. అర్థం కావటం లేదా సార్? ఇన్స్పెక్టర్ గా ఉండి ఐపీసీ రూల్స్ తెలియటం లేదా? ఐపీసీ రూల్స్ తెలుసాయా? ఆ మనుషులు ఎవరో తెలియడం లేదు. సారీ సార్. 1617 లాకప్ రూమ్ కెళ్ళి గంగాళం బాయిలర్ ఫస్ట్ తీసుకురా. వాటిని ఎందుకు లాకప్ లో వేసా? వచ్చాక చూస్తారు కదా సార్. రండి. సార్, సార్ ఈ పొట్టి వాళ్ళు ఏడండి? వీడు ఒక అమాయకుడు పరసు కొట్టేసి కిక్కురు మనకుండా వెళ్ళిపోతుంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి పట్టుకుని నాకు అప్పగించారు సార్. సార్, వీడున్నాడే బావి దగ్గర ఉన్న గంగాళాన్ని అమాంతో వెతికిపోయి సార్. చుట్టుపక్కల వాళ్ళు వీడిని పట్టుకుని నాకు అప్పచెప్పారు సార్. వీడున్నాడు చూడండి, సరస్వలం మరుగుతున్న బాయిలర్ ని నీళ్లతో సహా ఎత్తుపోయాడండి. నేనేం పట్టుకోలేదండి. ఆ ప్యాట్లో ఉన్న వాళ్ళే తరిమి 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 పొట్టుని నాకు అప్పగించారండి, అందులో తోసేశానండి. మీకు సిగ్గులేదు? సిగ్గులేదు అంటున్నారు. మిమ్మల్ని అన్నది ఇంతకీ ఆ పరుసు పోగొట్టుకుందేవారు? ఆ పరుసు పోగొట్టుకున్న అమాయకుడిని నేనే సార్. గంగాళం? గంగాళం మా అత్తగారి స్వార్థతం సార్. బాయిలర్? నా సెకండ్ వైఫ్ సార్. ఏ మనుషులయ్యా, ఏదో పెద్ద బ్యాంకు దోపిడి చేసిన వాళ్ళు అలా పట్టుకొచ్చారే? వీడి దొంగతనం ఎందుకు చేశారు? అది వాళ్ళ వృత్తి సార్. వృత్తి ఎందుకు చేస్తారు? అంటే భుక్తి కోసం చేసేది. అది పాయింట్. ఏం చేసినా వీళ్ళు పొట్టకొట్టి కోసం చేశారు, అదేం తప్పు కాదు, నేరం కాదు. ఉండే నేను పొమ్మంది వాళ్ళ ముగ్గురిని. ఏ ముగ్గురు అర్థం కాక తికమక్క పడుతున్నాం సార్. చూడండి, మాటి మాటికి దొంగతనం చేయకూడదు. ఇక మీదట ఇలాంటి చిల్లర మల్లర కేసులు గానీ కంప్లైంట్స్ గానీ తీసుకురాకూడదు. ఎస్ సార్. తెలిసిందా? మాకు రెస్ట్ కావాలి, నిరంత వెళ్ళండి. ఈయన ఎవరో ఏమిటో మీరు ఎవరైనా కనిపెట్టారా? ఎవరు సార్? ఈయన ఇన్స్పెక్టర్ కానే కాదు, పచ్చి అహింసావాది. అది తెలియకుండా ఇన్స్పెక్టర్ గా వచ్చేశాడు. హింసతో దౌర్జన్యంతో ఎవరిని మార్చలేమని, ప్రేమతో మంచితనంతో మాత్రమే మార్చగలమని ఇతని మతం. అందుకే ఆ ముగ్గురిని విడిచిపెట్టేశాడు. ఇక మన ముగ్గురికి కేసులు కష్టాలు ఏమీ ఉండవు. కాళీ, మనకు అన్యాయంగా రావాల్సిన రాబడి అంటే అవే రా మామూళ్ళు. ప్రజల్లో ఇంకా నీతి ఉందండి, మనం మర్చిపోయినా మన ఊరి వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. సర్వరాయడం మజాక. ఈ విషయం అందరికీ తెలుసు, తెలియాల్సింది ఒక్కరికే. ఎవరికి?
ఈ ఊరి కొత్తగా వచ్చాడే ఒక ఇన్స్పెక్టర్ వాడికి తెలుస్తుంది తెలుస్తుంది వాడికి తెలుస్తుంది మన సంగతి సార్ 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 అదే చూస్తున్నానయ్యా అందరు ఇన్స్పెక్టర్ లాగా ఈయన కూడా పలాయనం చిత్తగించారా ఏంటయ్యాకప్లో పడుకున్నారేంటి ఏంటలా చూస్తున్నారు తమర పడుకున్నారేమిటా అది మీకు తెలుసు నాకు తెలుసు కానీ మనకెవ్వరికీ తెలియంది ఒకటి ఉంది ఏమిటి అక్కడ పడుకోబోయే ఖైదీల మనస్సు ఎలా ఉంటుందో వాళ్ళకి ఏమనిపిస్తుందో మీకు తెలుసా అది తెలుస్తా అందుకే నేను అక్కడ పడుకున్నా నేను ఎన్నో పోలీస్ స్టేషన్లు ఎన్నో లాకప్ రూమ్లు చూశాను గాని ఇలాంటి ఏ వన్ లాకప్ రూమ్ నేను ఎక్కడ చూడలేదు ఎలా నిద్రపడుతుందో తెలుసా అయితే ఒక పని చేస్తాం సార్ రేపటి నుంచి మీ చైర్ టేబుల్ ఆ గదిలో వేస్తాం సార్ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు అతిగా మాట్లాడుతున్నావు నువ్వు ఇలాగే మాట్లాడితే రేపే నిన్ను వేరే స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేసి ఎక్స్క్యూజ్ మీ సార్ నేను భోజనానికి వెళ్ళి సాయంత్రానికి వస్తాను ఏవైనా కంప్లైంట్స్ వస్తే దండాలయ్య ఎవరయ్యా మీరు నా పేరు జగ్గు నా పేరు దొంగలు ఏంటి ఇలా వచ్చారు మా దొరగారు రాయుడు గారు మిమ్మల్ని ఆహ్వానించి ఇంటికి తీసుకురమ్మన్నారు రాయుడు గారు ఎవరతను ఈ ఊరికి ఏ ఇన్స్పెక్టర్ గారు వచ్చినా రాయుడు గారు ఇంట్లో విందు చేయడం మర్యాద సార్ రాయుడు గారు ఈ గ్రామానికి గుండెకాయలు వాడు సార్ అందరి ప్రాణాలు అని కుప్పట్లో ఉన్నాయి సార్ సార్ ఆయనతో భేటీ చేయడం మనందరికీ చాలా మంచి సార్ సార్ మాట్లాడకుండా వెళ్ళి రండి సార్ సరే మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను రండి ఇన్స్పెక్టర్ క్షేమమ్మా మొదటిసారి మొత్తం ఇవ్వడం నాకు అలవట్లేదు అంటే చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట ఉండాలిగా మరి అది సరే నా వెనకున్న ఇద్దరు ఎవరు తెలుసుకోవచ్చా తిరిగి చూడకుండానే వెనకున్న వాళ్ళని పసిగట్టేశారే నాకు తలంతా కళ్ళున్నాయని పోలీస్ డిపార్ట్మెంట్ అంటుంది కానీ నేను నా ఎదటున్న వాళ్ల కళ్ళతో వెనకాల ఏం జరుగుతుందో చూడగలను శంషేర్ పోలీస్ డిపార్ట్మెంట్ లోనే మీరు ఒక అపూర్వమైన ఆఫీస్ ఈ మాటే అంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంతకు వీళ్ళిద్దరు ఇతను కాళి ఇతను మహాకాళి ఇద్దరు కాళి వాళ్ళిద్దరూ లేకపోతే నేను కాళి అంటే మీకు ఇక్కడ కాళి అన్నమాట వెరీ ఫైన్ సార్ కానీ మీరు నా గురించి చాలా తక్కువ అంచనా వేసుకున్నారు అసలు నాకున్నదే ఇది అదుంటే వీళ్ళిద్దరూ అక్కర్లేదు కదా అది కాదులేండి మీకు ముందు ముందు తెలుస్తుంది మా ముగ్గురిని గురించి సరే నన్ను ఎందుకు రమ్మన్నారు అబ్బే ఏమీ లేదు ఈ ఊరికి ఏ పోలీస్ ఆఫీసర్ వచ్చినా అతనికి కావలసిన అవసరాలు సదుపాయాలు చూడడం నా మర్యాద ఓహో అందుకు బదులు ఆ ఇన్స్పెక్టర్ మీకు కావలసిన సదుపాయాలు అవసరాలు చూస్తారన్నమాట శంషేర్ నాకు కావలసిన అవసరాలు సదుపాయాలు వాటంతట అవే నా ఇంటికి నడిచొస్తాయి ఇన్స్పెక్టర్ అలాంటప్పుడు ఈ మర్యాదలకు అర్థం అది మా ఆనవాయితీ కాకపోతే ఎప్పుడైనా అవసరమైతే మీ అభిమానం కోసం అది నా దగ్గర కావలసినంత ఉంది మీరు నాకేమి ఇవ్వాలనుకుంటున్నారు ఇవ్వండి అది అది తెలివి గల లక్షణం శంషేర్ సార్ ఈ ఫైల్ చూసి సంతకాలు చేయండి సార్ సంతకాల గుడ్
సంతకం పెట్టారు కదా పెన్ను ఇవాళ ఏంటి ఇది అమావాస్య సార్ అమావాస్య తొలి సంతకం అమావాస్య రోజు పెట్టడం బాగుండదు ఏదైనా మంచిలో చూసుకుని పెట్టేస్తాను పెట్టేస్తాను కరెక్ట్ సార్ అమావాస్య నాడు నేను కూడా ఏ పని చేయను అన్యాయం జరుగుతుందంటే ఏమి పట్టించుకోకుండా ఎందుకయ్యా పోలీస్ స్టేషన్ లో వంట గదిలో ఉండమను ఎందుకయ్యా కాకి దుస్తులు చీర కట్టుకోమను ఎందుకయ్యా తన చేతిలో తుపాకి ఇదిగో ఈ గాలి కొడుకోమను సిగ్గులే జన్మలు నా ఇంటి కుక్కకున్న పౌరుషం కూడా లేదు ఏం ఇన్స్పెక్టర్ అయ్యా నువ్వు వస్తున్నావు సార్ సారీ సార్ ఎవరయ్యా అది ఎవరమ్మా అరెస్ట్ తీసుకొస్తాను సార్ అన్ని విషయాలు తెలిసిపోతాయి అమ్మాయి కాదు ఆ అమ్మాయి చెల్లెల్ని తీసుకుపోయారే వాళ్ళని వాళ్ళు రాయుడు గారు తలుపు సార్ అయితే అయితే ఏమయ్యా అయితే ఏమయ్యా అంట ఎవరైనా సరే అంత చూడాల్సిందే లేకపోతే నా గౌరవం గంగలో కలిసిపోతుంది అంతే సార్ ఏంటి ఏమనుకుంటుంది గాజులట గాజులు సరే వాళ్ళు ఎక్కడుంటారు వాళ్ళు సారా కొట్లో ఉంటారు సార్ ఏది ఆ ఊర్చికలు ఉంది అక్కడ వెళ్ళిపోయలేదు సార్ సరే సరే సార్ వచ్చేది ఇన్స్పెక్టర్ చూడు అలాగే ఉన్నారా రండి ఇన్స్పెక్టర్ రండి ఆ అమ్మాయి ఎక్కడ ఏ అమ్మాయి ఇన్స్పెక్టర్ మీరు ఇవాళ ఎత్తుకుపోయారే ఆ అమ్మాయి మీకు పిల్ల కావాలనిపిస్తే మా దొరతో ఒక్క మాట చెప్పి మీ దొరకున్న కుక్క బుద్ధి నాకు లేదురా గంగులు ఇక మనకి మర్యాద లేదు ఆ అమ్మాయి ఎక్కడుందో ఇన్స్పెక్టర్ తో చెప్పేసి ఇన్స్పెక్టర్ సార్ ఆ అమ్మాయి ఇన్స్పెక్టర్ ఈ పీపాలను సారా ఖాళీ అయ్యేలోగా నువ్వెక్కడి నుంచి వెళ్ళాలి లేకపోతే నీ తల Thank you.
ఎప్పుడు బాగా పడే ఆట ఇప్పుడు ఎందుకనో బాగా పడలేదే. అది నాకు శంషేర్ రాయుడు, ముందు నీతో చేతులు కలిపినందుకేగా ఇంత ధైర్యంగా ఈ పని చేశావు. ఏం చేశాను? ఆ అమ్మాయి ఎక్కడ? ఏ అమ్మాయి? చెప్పిస్తాను. మాకేం తెలియదనే చెప్పాను ద్వారా. నాకు కావాల్సింది మీరు నిజం ఒప్పుకోవడం కాదు, ఆ అమ్మాయిని అప్పగించడం. ఇన్స్పెక్టర్, వీటిల్లో ఒక్క ముక్క. ఈ దినాలు పెట్టి ఆటలు నా దగ్గర సాగవు రాయుడు. ఆ అమ్మాయి మీద నీ వేళ్లు పడ్డాయా, వేళ్లు నరికేస్తా. నీ చెయ్యి పడిందా, చెయ్యి తెగొట్టేస్తా. నీ ఒళ్ళు పడిందా, ప్రాణాలే తీసేస్తా. ఈ సాయంత్రం సూర్యాస్తమయంలోగా అమ్మవారి గుడి దగ్గర అమ్మాయి చేరాలి, లేదా నువ్వు అస్తమిస్తావు. నువ్వు తీసుకోబోయే నిర్ణయం నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. జాగ్రత్త. ముక్క తిప్పు రాయుడు, వారి అంత తేల్చేస్తాను. నేను పెద్దదాన్ని, నా మాట విను. ఆ రాయుడు దేవుడు కూడా లొంగడు, వాడితో తగువులెందుకు? నా మాట విని వెళ్ళు నాయన, లేనిపోని ఆపదలు కొని తెచ్చుకోకు నాయన. అవ్వా, నా మీద ఉన్న అభిమానంతో నువ్వు అలా చెప్తున్నావు, నాకేం భయం లేదు. నువ్వు అలా పక్కన నిలబడి ఏం జరుగుతుందో చూస్తుండు, నువ్వు వెళ్ళు. సరే, నీ ఇష్టం. నువ్వు అనుకున్నట్టు నాకేమి జరగలేదక్క. చాలా సంతోషమ్మా, నిన్ను కాపాడింది ఎవరో తెలుసా? మన ఊరు ఇన్స్పెక్టర్ రా, ఆయనకు వెళ్ళి దండం పెట్టుకుందాం. ఇన్స్పెక్టర్ గారు, కోపంలో ఏమేమో అనేశాను, అవన్నీ మనసులో పెట్టుకోకుండా నన్ను క్షమించండి. ఇదిగా నా చెల్లెలు గౌరీ, దండాలయ్యా. మీరా? మీరా ఈ ఊరు ఇన్స్పెక్టర్? అవును అక్క. మన ఊరు ఇన్స్పెక్టర్ ఎవరో తెలుసా? ఎవరో కాదమ్మా, సాక్షాత్ ఆ శ్రీకృష్ణుడే. నరకాసుని చంపి లోకానికి మేలు చేశాడు ఆ కృష్ణుడు. రాయుడు పొగరనిచ్చి మనకి మేలు చేయడానికి వచ్చారు ఈయన. అయ్యా, ఈ ఊరి నరకాసురుడు చస్తేనే కానీ దీపావళి చేసుకోకూడదనుకున్నాం. నువ్వు చంపకపోయినా చచ్చినట్టు చేశావు, అందుకని ఇవాళే మాకందరికీ నిజమైన దీపావళి. చూడు వీడత్సం కేటుగాడు, ముచ్చు మొహం చూడు వీడత్సం కేటుగాడు.
వాడి మీద పగ పగగానే నిలిచిపోయింది. నాకే కాదు, వాడి మీద గొంతు దాకా పగుండి ఏమి చేయలేక పడున్నోళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ఊళ్ళో.
నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాతే వాడిని ఎదుర్కోగలవనే ధైర్యం నమ్మకం ఏర్పడింది ప్రజలకి. అందుకే నీకు పడి పడి దండాలు పెడుతున్నారు. అవును గౌరీ, నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. నేను ఇంతవరకు ఎందరినో ఎన్నోసార్లు తన్నాను, దబాయించి లొంగదీశాను. అప్పుడు నన్నెవరు పొగలేదు. కానీ ఇప్పుడు అదే పని చేసినందుకు. అదే పొరపాటు. అప్పుడు చేసింది నీ సొంత లాభం కోసం, ఇప్పుడు చేసేది 10 మంది మేలు కోసం. ఎంత తేడా ఉంది! ఆ రాయుడికి బుద్ధి చెప్తావని, ఈ ఊరిని ఉద్ధరిస్తావని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ కోసమైనా నువ్వు ఇక్కడ ఉండాలి. నిజమే గౌరీ, నేనెన్నో నేరాలు చేశాను. ఇక్కడికి వస్తూ వస్తూ దారిలో ఒక ఇన్స్పెక్టర్ని చంపాను. ఆ ఇన్స్పెక్టర్ స్థానంలోనే నేను ఇంత నాటకం ఆడుతున్నాను. ఏ రోజు ఒక రోజు ఈ గుట్టు బయటపడుతుంది, నేను పట్టుబడిపోతాను. ఇలాంటిది ఏదో జరుగుంటుందని సందేహపడ్డాను. అందుకే నేను ఇక్కడి నుంచి పారిపోవాలనుకుంటున్నాను. పారిపోతావా? ఎన్నాళ్ళని తప్పించుకుంటావు? తప్పించుకుని ఏం చేస్తావు? ఇంకో 4 దోపిడీలు చేస్తావు, 4 చంపుతావు, అంతేగా? ఏనాటికైనా నువ్వు పోలీసులకు పట్టుబడతావు. ఇక్కడున్నా ఎక్కడున్నా నీకు అది తప్పదు. ఆ రోజు వచ్చేదాకా ఇక్కడే ఉండి నీ పాపాలకు పరిష్కారంగా 10 మందికి మేలు చేయొచ్చుగా. ఇదంతా నా స్వార్థం కోసం చెప్పడం లేదు. ఆలోచించుకో. దీపావళి సార్, దీపావళి. ఆ వెసవులకి దీపావళి కూడానా? ఆ గౌరీని వెనక్కి పంపడం మా తల నరికినట్టుగా ఉంది. అసలు మీ జాతకంలో ఎప్పుడైనా జరిగిందా ఇది? ఆ ఇన్స్పెక్టర్ ఎంత, ఆడి బతుకెంత? ఆడు బెదిరిస్తే మీరు లొంగిపోవడమా? ఎవరున్నారా మాట? ఊరంతా కూడా కూర్చుంది. ఏడ్చారు. ఈ రాయుడికి ఒక నీతి, ఒక పద్ధతి ఉంది. అది ఎవరికైనా దినం పెడితే వాడి ఆఖరి కోరిక తీర్చడం. ఇన్స్పెక్టర్ ఆఖరి కోరిక గౌరీని అప్పచెప్పమనటం. అప్పు చెప్పాను అంటే 5. 5 రోజుల్లో ఇన్స్పెక్టర్. రాయుడి మీద ఎన్నో కేసులు ఫిర్యాదులు వచ్చాయి సార్, కానీ ధైర్యంగా తగిన చర్య తీసుకునే ఇన్స్పెక్టర్ లేక ఏమీ చేయలేకపోయాం సార్. ఇప్పుడు నేను చెప్పేది వినండి. వారం రోజుల్లో ఆ రాయుడికి సంబంధించిన ఫైళ్లన్నీ నా టేబుల్ మీద ఉండాలి, సరేనా? రాము, రాము, రంగా. ఆ పోలీస్ గొడవల్లో మీరో దారి నేనో దారి అయిపోయాం. మిమ్మల్ని వెతకలేకపోయాను. మీరు ఎలాగైనా వచ్చేస్తారని నాకు తెలుసు. వచ్చేసారు రాము. ఏంటి, అక్క కోసమా? అక్క కూలికెళ్ళింది. నేను మనసు బాగలేక పోలేదు. ఎందుకు మనసు బాగలేదో తెలుసా? చెప్తాను. పట్నంలో ఒక ఆయన మన దగ్గరకు వచ్చాడే, గుర్తుందా? కోటేరు లాంటి ముక్కు, చురుకైన కళ్ళు. ఆయనే ఈ ఊరు కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్. వచ్చి రావడంతో ఆ రాయుడు కోర్లు పీకేశాడు. మగాడంటే ఆయనే మగాడు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో మాట్లాడాలని నాకు చాలా ఇదిగా ఉంది, కానీ వీలు పడలేదు. దారే అడ్డం జుట్టు మొహంగాడు. బాడే గనక లేకపోతే ఎంత బాగున్నా. ఏంటి ఈ ఊరు మా గోల్మాలుగా ఉంది. నా బనేనేమో పొట్టేలు ఎత్తుకుపోయిందా, లొంగి ఏమో కుక్క ఎత్తుకుపోయిందా? ఇంకా సేపు నేను ఆగేనంటే నన్ను పొలాలు చేసుకుని తినేసే లేకున్నాయి. మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఏంటి ఎక్కడున్నాయా? చూసుకోండి మీతో. ఏంటయ్యో, మా గుమ్మ ముందు కూర్చొని మేకలాగా ఆకులు మేస్తున్నావు? ఏం చేయను, నీ కుక్కలు నీ పొట్టేలు చేసిన పని. నేను స్నానం చేస్తుంటే నా గుడ్డలు తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టి. అదే ఊరికే కూర్చోబెట్టదు, కనీసం దాన్ని గిల్లైనా ఉంటావు. అయ్యో, నేనేం చేయలేదు. నేనేం జంతువునా గిల్లడానికి రక్కడానికి? నా చెల్లెలు గౌరీని ఏమన్నా అన్నావా? చిచ్చి చిచ్చి రావరావరావా, నేనేం ఎరగను, నాకేం తెలీదు.
అయితే ఇలాగే గౌరీ వచ్చాక వెళ్ళదు కానీ. ఏమిటి ఏమిటమ్మా ఈ ఆకలితో ఈ ఆకులు తింటూ ఇలా కూర్చున్నా గౌరీ వచ్చేదాకాను. మన్నించమంటావు? పెద్దను ఉంటే పెట్టమ్మా, లేకపోతే ఇరువురు ఏదైనా అడిగి పెట్టు. అలాగే చెడి తిట్టినడియా, చాలా విచిత్రంగా ఉందే. ఏంటి మన గోవింద్ అదన కొట్టిస్తున్నాడే, రోజు ఇలా పెడితే బాగుంటుంది. ఇడ్లీ సాంబార్ చట్నీ. బ్రహ్మాండంగా ఉంది. ఏంటి వాడు వీడు కొత్త రుతులన్నీ చూపిస్తున్నాడే. రే గోవిందు, నువ్వే గనక ఆడపిల్లవైతే ఇప్పుడే తాళి కట్టేసేవంటి రత్తాదియ్యా. గౌరీ నువ్వా? ఆడపిల్ల అయితే తాళి కడతానన్నావుగా, కట్టు మరి. అవును, ఇవన్నీ నువ్వు చేసావా? వాడేమయ్యాడు? అమాంత ఆడపిల్ల అయిపోయాడు. సరే పంటేం చేయమంటారు? నువ్వేం చేస్తావు? ఏం కావాలని చేస్తాను. ఏం కావాలన్నా చేస్తావా? ఏం కావాలన్నా చేస్తావా? నిజంగా నాకు చేపలు పెట్టు. చేపలుసా? ఓ పెట్టి చూపిస్తాను. పెట్టే. మరి చేపలు? నీ ఇలాంటి గడుసు చేపనే పట్టాని, ఇంకా ఆ చేపక లెక్క పడదాం పదా. ఈ చెద్దన్ను పరమాణంలే ఉంది. చాలండి, దీనికే ఇలా అంటున్నారు, నా చేతితో పప్పు నూను పరమాణం వండి పెడితే నా రాముడు రంగుడు రెండు రెండు సేర్లు తింటాయి. నేను 6 సేర్లు తింటాం ఈ చేతితో వండి పెడితే. చెయ్యి తీయండి. ఇంత దగ్గరికి వచ్చాక చెయ్యక మరేమీ చేయతే. అటు చూడండి, రాముడు రంగుడు మనల్ని చూస్తున్నారు. ఇదిగో మీకేం పని లేదా? మీ యజమానురాలు కాసేపు సంతోషంగా ఉంటే మీరు ఏ పక్కకైనా తప్పుకోవచ్చు కదా. తప్పుకోరా? సరే మేమే తప్పుకుంటాం. మనం ఎందుకు ఉండండి, వస్తాను. ఇదిగా మీకు ప్రేమకేమా అంటే తెలియదా? మమ్మల్ని సంతోషంగా కాసేపు ఉండదిస్తే మీ సొమ్ము ఏం పోయింది చెప్పండి, ఎందుకు? చూడలే కదా, చూడలే కదా, చూడు కూడా చూడు. మనం చెప్పి కొన్ని ఉంటాయి, కట్టి కట్టిచ్చే. ఇప్పుడు ఎలా ఉంది? పట్టపగలే చీకటిగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేసినా వాటికి కనపడదు, వినపడదు. అయినా నువ్వు బల్లి తెలివికెళ్తానవే. ఏమండి, నేను మాట చెప్పనా? చెప్పు. ఇంతవరకు నా మనసు చూసుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను మిమ్మల్ని చూసిన వెంటనే నాకు ఎందుకు చాలా నచ్చారు. చేపలు పడదామంటే పడదామని వచ్చామే, మరి వాళ్ళెక్కడా? మరి ఎక్కడా? ఎలా నీ లుంగి ఉందిగా విప్పు. ఏమిటి లుంగి విప్పాలా? బలేదా వేరు? చేపలు కావాలంటే లుంగి విప్పాల్సిందే. నువ్వు నీళ్ళలో ఇలా ఇలా అంటుంటే ధన్మని చేపలు పడతాయి. చేపలు పట్టాలంటే న్యాయంగా వలయాలి. నువ్వేమో నా లుంగి విప్పమన్నావు, ఈ పూట చేపలు పడలేదా? చేసినట్టుంది మన చేపల వేట. నలుంగి పడిపోతుంది. నీకు చేపలు పులుస్తే ప్రాప్తం లేదు. ఎందుకు లేదు? నీ బాడి ముందుగా విట్టింగ్ కళ్ళు మూసుకుంటాను. నిజంగా? నీ మీద ఇది పట్టుకో. చేపలు పడగానే చెప్తాను, అప్పుడు కళ్ళు తెరిచి చేపలనే చూడాలి. తెలిసిందా? రెండు చేపలు పడ్డాయి. భలే ఉన్నాయి, పెద్ద చేప. చూస్తూ చూస్తూ పట్టిన చేపనే కాకుండా నా మనసును కూడా వదిలేశాను. నీకోసం
చేత కొంగు బట్టి అడుగేస్తేవా
దీనికంతకీ కారణం ఆ ఇన్స్పెక్టర్. అవును, కాళీ నా నుంచి దూరం కావడానికి కూడా కారణం ఆ ఇన్స్పెక్టర్. కాళీ పోవడంతో నా గుడిపుచ్చమే పోయినట్టుగా ఉంది. అధైర్యపడకండి, ఇవే మీ సొంతం అనుకోండి. Bye.
ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరు రాస్తున్నారో తెలియటం లేదు. చదువు మనిషికి ఎంత అవసరమో ఇప్పుడు అర్థమైంది. రే ఇలారా, మీ నాన్న ఎక్కడ? నువ్వెక్కడికి వెళ్తున్నావు? బడికి సార్. బడికా? రే నువ్వు నిజంగా బడికి వెళ్తున్నావా? వెళ్తున్నాను సార్. బాగా చదువుతున్నావా? నువ్వు చదువుతున్నావో లేదో ఇప్పుడే తెలిసేస్తాను. ఈ లెటర్ చదువు చదువు చదువునైనా. ప్రియమైన స్త్రీవారికి, మీరంతా క్షేమమని కలుస్తాను. మీకు ఇది వరకు ఎన్నో ఉత్తరాలు రాశాను, జవాబు లేదు. కారణం తెలీదు. బాబు నాన్న నాన్న అని కలవరిస్తున్నాడు. తప్పనిసరే బయలుదేరి వస్తున్నాను. ఇట్లో లక్ష్మి. ఇన్స్పెక్టరు మావారే. మరి మీరు? నేను ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్. ఓ అలాగా. మీరు ఇవాళ వస్తారని ఇన్స్పెక్టర్ చెప్పారు. స్టేషన్కి బండి పంపాలనుకున్నాను. ఈలోగా మీరే వచ్చారు. హాయ్ బాబు. ఇంతకు మావారు ఎక్కడ? ఆయనకి 5 స్టేషన్లో డ్యూటీ. ఈరోజు ఇన్స్పెక్టర్కి వెళ్ళాను. రావడానికి 4-5 రోజులు పట్టచ్చు. అందుకేనేమో ఉత్తరం కూడా రాయలేదు. అది సరే, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు ఇన్స్పెక్టర్ని చెప్పలేదే? చెప్పలేదా? మరిచిపోయి ఉంటాను.
మీరు చెప్పలేదు కానీ నేను మాత్రం అనుమానించాను. మీరు పోలీస్ అధికారి అయి ఉంటారు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో కింద నుంచి పైదాకా అందరు బాగా తెలుసు. నన్ను చూస్తే మీరు వదిలిపెట్టరు అని మా వారితో మీరు చెప్పారుగా. దాని పెట్టి అసలు ఆ రోజు కాఫీ తెచ్చినోగా మీరు వెళ్ళిపోయారే. మా వారు చాలా బాధపడ్డారు. అప్పుడు వెళ్ళిపోతే ఇప్పుడు కూడా ఉంటున్నాగా. అదేమిటి మా వారి యూనిఫామ్ వేరు వేసుకున్నారు? ఆ పార్సల్ ఎందుకు సర్లేండి. తెల్లవారుజామున ప్రయాణం, లైట్ వేస్తే ఎక్కడ నా నిద్ర జరిపోతుందో అని చీకట్లో నా పెట్టి ఆయన తీసుకెళ్లారు. ఇంకేం చేయడం, ఆయన బట్టలు నేను వేసుకున్నా. ఆయన ఎప్పుడు అంతే తొందర మతి మరుపు. నీకు ఇక్కడ భోజనం అది ఈ వంట గోవిందయ్య ఉండగా భోజనానికి లోటేమిటమ్మా? మా వారు వేడికి భోజనం చేస్తున్నారా? అమ్మా అవన్నీ నన్ను అడగండి. మీరు లేని లోటే గాని మీకంటే పది రెట్లు స్ట్రిక్ట్ గా అమలు జరిపించేస్తాను. వేళకు రాకపోతే అన్న పెట్టను, వారానికి ఒకసారి తలంటుకోపోతే అసలు ఇంటికే రానివ్వరు. పగలు పెరుగన్ను, రాత్రి పాలన్ను, తినకపోతే అసలు నిద్రపోరాను. ఇదంతా చూసి రే గోవిందం నా భారీ భారీగానే ఉందిరా, నువ్వు నాకు బొగుడుగా ఉన్నావు రా అంటున్నారండి. కదా కదండి, మీ గురించి బాబు గురించి రోజుకు నాలుగు సార్లు అయినా నాతో చెప్పకుండా ఉండరు. అది ఒకటో గోవింద వర్ణల నిలబెట్టి మాట్లాడుతున్నవి ఏమన్నా మర్యాద ఉందా? అయ్యో నా మధ్య మొండ అమ్మా, బాత్రూమ్ లో వేడి నీళ్లు, పొయ్యి మీద ఇడ్లీ, రుబ్బురోలు చట్నీ అన్ని ఉన్నాయి. మీరు స్నానం చేసిరండి, అన్ని బలం మీదకి వచ్చేస్తాయి. గోవింద ఇలారా, గోవింద గోవింద, ఆవిడతో ఏమిటి నువ్వు వాగింది? ఏముంది, ఆమె భర్త గురించి నేను కోసిన కోతలన్నీ నాకు తెలుసు, అందుకు కారణం కూడా తెలుసు. ఏమిటి ఏమిటి తెలుసు నీకు? ఏముంది, మీరిద్దరు కలిసి వచ్చుంటారు, మిమ్మల్ని ఇక్కడ ఆయన తోడేలుకుంటారు వేసుంటారు. తోడేలుకుంటా అంటే వేరే చెప్పాలా? తోడేలుకుంటలో ఉద్యోగం అంటే ఆవిడ హడ్లు పోతుంది కదా అని మీరు ఈ కథలు ఉంటారు. సరే ఆయన తలంటూ భోజనం గురించి ఎలా తెలుసు? ఎలా తెలుసు? నాకు ఎలా తెలుసు సార్, ఆయన పెట్టిన డైరీ తీసి చదివేశాను సార్. క్షమించండి సార్, మీ డైరీ కూడా చదివేస్తాను, నాకు అదే ముందు ఉంది. క్షమించండి సార్. అలాగా అవును కావు, ఆమె తన భర్తను ఎంతగా ప్రేమిస్తుందో, ఆయన్ని చూడాలని ఎంతగా తహతహలాడుతుందో చూస్తుంటే నా గుండె బద్దలైపోతుంది. ఆమె భర్తను చంపింది నువ్వే నువ్వే నన్న అంతరాత్మ చిత్రం వచ్చేస్తుంటే నేను ఆమె ఇది నిలబడలేకున్నాను, ఆమె ముఖం నేను చూడలేకపోతున్నాను. అందుకే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత నిజం తెలిసి ఆమె విధవైపోతుంది, పోలీసులు నిన్ను పట్టుకుంటారు, నేను ఈ ఊరి వాళ్ళం దిక్కులేని బలమైపోతాం. ఇదే నన్ను చేసే ఘనకార్యం. గౌరీ ఇంతకన్నా ఏం చేయమంటావు నన్ను? నువ్వేమి చెయ్యొద్దు, జరిగేదేదో జరుగుతుంది. గౌరీ నిజం నిప్పులో నా గుండెను కాల్చేస్తుంది. ఆ ఇల్లాల్ని మోసం చేయడం తప్పదు. నిజం చెప్పడం వల్ల ఆమె భర్త బతికి రాడు. ఈ ఊరికి జరిగే మేలు కోసం ఈ ఒక్క పాపాన్ని భరించు. నా మాట విను. నమస్కారం. మీరు? మాది ఈ ఊరేనమ్మా, అమ్మగారు వచ్చారంటేను చూసి పోదాం అనుకున్నా. అలాగా కూర్చోండి. మీరంతా? లేదు, అయ్యగారి దయవల్ల క్షేమంగానే ఉన్నా. ఏ నిమిషంలో ఏ ఆపద వస్తుందో అన్న భయంతో ప్రాణాలు చేత పట్టుకుని ఉండేవాళ్ళం. అయ్యగారు వచ్చిన తర్వాతే ఆయన ఏం చేశారని? ఈ ఊరిని గదగదలాడించిన ఆ రాయుణ్ణి రాయిలా చేశారమ్మా. నేనేనమ్మా దురదృష్టవంతురాల్ని, అయ్యగారు ఒక్క నెల ముందొచ్చుంటే నా తాళి నిలిచేది. నేను పసుపు కుంకాలతో పచ్చగా ఉండేదాన్ని. అదిగో నువ్వు రేడు, అయ్యగారే వచ్చేశారు. నమస్కారం అయ్యా. ఈయన ఈయన మా వారికి స్నేహితుడు, ఆయన క్యాంప్కు వెళ్ళారు. అలాగా ఏమో, మమ్మల్ని రక్షించడానికి వచ్చిన దేవుడమ్మా ఈయన. మేము వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తామయ్యా. చూసారా, మీ గురించి అలా ఉంటుంటే నాకెంతో సంతోషంగా ఉంది. అది సరే, మీరెందుకు ఆ రాయుడితో అలా తగులు తెచ్చుకుంటారు? వాడి గురించి మీకు తెలియదు. నాకంతా తెలుసు. ఒక ఆడది కడుపు చించుకుని కన్నీరు కార్చిందంటే దానికి కారణమైన ఆ మనిషిని గురించి వేరే చెప్పక్కర్లేదు. ఒక మాంగళ్యాన్ని తెంచిన మనిషి మనిషి కాదు, క్రూరుడు.
దుర్మార్గుడు. అటువంటి వాడితో విరోధం మంచిది కాదు. మీకు ఆ భయం అక్కర్లేదు, నేనున్నాగా చూసుకోవడానికి. సరే, ఈ అమ్మాయి మీకు చేదోడు వాదోడుగా ఉంటుందని నాక. చూడు, మా ఇంటి అని రాగానే నిన్ను ఒక ఇంటి వాడి చేస్తాను, సరేనా? నాకు వంటింట్లో పని ఉంది, వస్తాను. గౌరి, నేను దుర్మార్గుణ్యా, దేవుణ్ణి. సార్, రాయుడు చేసిన హత్యలు అత్యాచారాలు అన్ని వివరాలు ఈ ఫైల్లో ఉన్నాయి సార్. వాడు చేసిన నేరాల గురించి చెప్తున్నారు గాని వాడిని కటకటాలు కనుకొచ్చే మార్గం చెప్పండాయా. ఎలా విలువుతుంది సార్? కేసు బలపడాలంటే గట్టి సాక్ష్యం కావాలి. ఈ ఊళ్ళో అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే మొగాడు ఒక్కడూ లేడు సార్. ఏది ఏదయా, ఏం చెప్పరు? స్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ మీరు వచ్చారు కదండి, ట్రై చేయండి. ఈ ఊరు ఒక దుర్మార్గుడి ఇనుప పిడికిల్లో ఇరుక్కుపోయింది. వాడి ఆగ్రహానికి కొందరు, ఆనందానికి కొందరు బలైపోతున్నారు. ఈ ఘోరాన్ని నరికట్టాలంటే మీరంతా సహకరించాలి. ఆ రాయుడికి వ్యతిరేకంగా మీరంతా సాక్ష్యం చెప్పాలి. అప్పుడే వాడి ఆటలన్నీ కట్టించవచ్చు, వాడిని ఉరికింబ వెక్కించవచ్చు. ఇన్స్పెక్టర్, అందుకు వీళ్ళంతా అక్కర్లేదు. ఆ రాయుడు ఎప్పుడు ఎవరెవరిని చంపాడు, ఎందుకు చంపాడు, ఎక్కడ చంపాడు, ఆ వివరాలన్నీ ఈ గుండెలో దాచుకున్నా. శభాష్ కాళీ, నీ మనసు మారిందని నాకు ఎప్పుడో తెలుసు, కానీ నువ్వు మనిషిగా మారావని ఇప్పుడు రుజువు చేసుకున్నా. గుడ్. ఖాళీ నాకెందు సాక్ష్యం చెప్తున్నాడు? గతి పట్టడానికి కారణం ఏమిటో తెలుసా? ఆ రాయుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తానన్నాడుగా, అదే కారణం. అయ్యా, మాకు కూడా ఈ గతి పట్టకూడదు. ఇంకెప్పుడు మమ్మల్ని సాక్ష్యం గీచమని పిలవకండి. ఈ శాసనైతే ఏమైనా సహాయం మాకు చేయండి, లేకపోతే ఇతర ఇన్స్పెక్టర్లా దయచేసి మీరు వెళ్ళిపోండి. అయ్యా, అమ్మా, నా భర్త ఆ రాయుడి మనిషిగా చచ్చిపోలేదు. ఈ ఊరికి మంచి చేయిపోయి చచ్చిపోయారు. ఆయన చేసిన పాపాలన్నీ దీనితో తీరిపోతాయి. నా తాలి గుర్తుపోయినా నేను తల్లిత్తుని గర్వంగా బ్రతకను. రాయుడు, ఈనాడు నువ్వు చంపింది నీ విరోధి కాళిని కాదు, మానవత్వాన్ని. ఈనాడు నువ్వు చూసింది ఒక ఇల్లాలి కన్నీటిని కాదు, రక్తాన్ని. నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తానన్న ఒక్క మాటకు కాళిని చంపా, కానీ నిజమైన సాక్ష్యాన్ని చంపగలిగావా? ఎవరా నిజమైన సాక్ష్యం? నువ్వే. నువ్వు చేసిన హత్యలకు నువ్వే సాక్షి. నేను బ్రతికుండగా ఇది జరగ. ఇన్స్పెక్టర్, ముందు ఈ చేతికి బదులు చెప్పు, తర్వాత నన్ను. రాయుడు, ఈ చేతికే కాదు, ఏ చేతికైనా ఎప్పుడైనా జవాబు చెప్పా. Thank you.
ఎప్పుడు ఎక్కడ నువ్వే నిర్ణయించు. రే తొందరపోతూనే ఉన్నావు, ఓడిపోవడానికి నీకు చిక్కు లేదు. ఎక్కడా ఏడు మొహం? ఎవరిని బాబు నువ్వు అడిగేది? నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావే ఆయన. నీకెవరు చెప్పారు? మా మమ్మీ చెప్పింది. బాబు మీ నాన్నగారితో అంత అవసరమైన పని ఏమిటో చదివిస్తారా? మా డాడీ ఉంటే మంచి మంచి కథ చెప్పేవారు, ఆడించేవారు. నువ్వు ఉన్నావు ఎందుకు? ఏడు మొహం, ఒకసారి నవ్వావా? అంతే కదా, నేను నవ్వాలి దానికి. కుర్రాడు భయపడతాడు. నయం, ఏదో ఒక నవ్వు నవ్వే. నేను వచ్చినప్పటి నుంచి మీరు నవ్వుగా నేను చూడలేదు. మీరు అదే అంటున్నారా? సరే, ఇంకెప్పుడు నవ్వుతూనే ఉంటాను. బాబు నవ్వమన్నావు, నవ్వాను. ఇంకేం చేయాలి? ఓ కథ చెప్పాలి. కథ? ఏదో ఒక కథ చెప్పండి. నాకు తెలిసిందల్లా ఒకే ఒక కథ. చిట్టి సింహంట ఆ అడవికంతా కట్టి పిండంట, అది చెంగు చెంగున అలా చెంగలించుతూ తన అమ్మ నాన్నను ఎడబాసి ఎక్కడికో కొండలను కోనలను దాటి వెళ్ళింది అనగనగా చిట్టి సింహంట. ఉంటనక్క కూటమిలో చిట్టి సింహం చేరెనట, తప్పును తమారాలు తను నేర్చెనట. కూటమిలో చిట్టి సింహం చేరినట, తక్కులు తమారాలు తను నేర్చెనట. జిత్తులు ఎత్తులతో తెలివి మీరింది, కళ్ళలు కొల్లలకు తయారైంది. అలా చెడ్డదైంది పెరిగి పెద్దదైంది, దాన్ని వేటగాడు వేటాడితే దౌడు తీసింది. అన్న
అనగనగా చిట్టి సింహంట. వనానికి చివరికొచ్చి చేరింది, మంచి నీ మనసును మచ్చుకు చూసింది. జింకలున్న వనానికి చివరికొచ్చి చేరింది, మంచి నీ మనసును మచ్చుకు చూసింది. చలిమిలో తీయదన రుచి చూసింది, గడిచింది తలచుకొని కన్నీరైంది. అలా మారిపోయింది మారి మంచిదైంది, ఆ జింకలకు రేపవలు రెప్పైంది. అనగనగా చిట్టి సింహంట. ఉన్న సింహానికి కాలం ఎదురు తిరిగింది, పిల్లతో పాటు ఒక తల్లి వచ్చింది. కాపున్న సింహానికి కాలం ఎదురు తిరిగింది, పిల్లతో పాటు ఒక తల్లి వచ్చింది. కానరాని మగని కొరకు వెతుకుతున్నది, ఆ మగని చంపినది తానని తెలిసింది. ఆ నిజం దాగక ఈ నిప్పు ఆగక అదిలో నా కుమిలి కుమిలి గొల్లు మన్నది. చూశారమ్మా, డాడీ డాడీ అని కలవరిస్తున్నాడు. టెంపరేచర్ ఎక్కువగా ఉంది. వాళ్ళ నాన్నగారు వస్తే. ఆయన ఊర్లో లేరండి. తప్పదమ్మా, ఆయన ఎక్కడా పిలిపించాలి, లేకపోతే నేనేం మందులు ఇచ్చే లాభం లేదు. వస్తాను. విన్నారా, మీరు వెంటనే బయలుదేరి ఆయన ఎక్కడ ఉన్నా సరే పిలుచుకురావాలి. ఆయన ఎక్కడున్నారు? పోలీస్ ఉద్యోగం పోయినా పర్వాలేదు, నా బిడ్డ నాకు దక్కాలి. మానసిక క్షోభ భరించలేను, ఇంక ఈ నరక యాతన పడలేను. ఇంతకన్నా జైలు జీవితమే మేలు. సార్, డిఎస్పీ గారు రేపొద్దున ఇన్స్పెక్టర్ వస్తున్న టెలిగ్రామ్ వచ్చింది సార్. అలాగా, గుడ్, సరైన టైంకే వస్తున్నారు. నేను సరైన సమయంకే వచ్చాను ఇన్స్పెక్టర్. ఏటను అనేది ఎవరికీ ఉపయోగపడకుండా అందరికీ దుర్మార్గుడిగా బతికుండడం కన్నా ఊరికో ఉపకారం చేసి చావడం మంచిదని నిర్ణయించుకున్నాను. ఇదిగో. ఏమిటిది? రాయుడు చేసిన ఖూనీలు ఘోరాలు అన్నీ ఇందులో రాశాను, సంతకం కూడా పెట్టాను. రేపు డీఎస్పీ గారికి ఇవ్వండి. వెరీ గుడ్, నువ్వే స్వయంగా తీసుకెళ్లి వారికి ఇచ్చేయి. అంతవరకు ప్రాణాలతో రాయుడు నన్ను ఉండనివ్వడు, వారికి ఆ అవకాశం ఇవ్వకూడదని నేనే విషయం తాగి. అయ్యో, ఎందుకు తొందరపడ్డా? నీ తొందరపడలేదు సార్, నేను నైపోవలసిన వాడిని. ఇప్పటిదాకా ఈ ప్రాణాలను మీకోసం కాపాడుకున్నా సార్. వస్తా సార్, వస్తా సార్. మహాకాళి, కంసవు మహాకాళి చనిపోయాడు, తగిన ఏర్పాట్లు చేయి. గౌరి, అంతా విన్నాను. రేపు డిఎస్పీ వస్తున్నాడు, రాయుడిని అప్పగించి నువ్వు లొంగిపోతున్నావు అంతేగా? అంతేకాదు, ఆ ఇల్లాలకి నిజం చెప్పబోతున్నాను. నువ్వు జరిగింది చెప్పబోతున్నావు, జరగబోయేది నేను చెప్తాను. ఆమె తాళి కట్టించుకుని కొన్నాళ్ళు కాపురం చేసి ఇప్పుడు విధవ కాబోతుంది. కానీ నేను కట్టని తాళిని తెంచుకోవాలి, ముత్తైదు కాకముందే ఉండబోయాలి. గౌరి, ఎప్పుడో ఒకరోజు ఈ పరిస్థితి వస్తుందని నీకు తెలుసు, నాకు తెలుసు, తెలిసే ప్రేమించుకున్నావు.
ఎదురు చూసి నిద్రైనప్పుడు బాధెందుకు? ఎప్పుడో ఇవ్వాల్సిన మనసు నీకు ఇచ్చేశాను, ఇప్పుడు ఇవ్వగలిగింది. మాట ఒకటి, ఆ దేవుడు దేవుల నాకు శిక్ష తప్పిందంటే తప్పక నిన్ను వెతుక్కుంటూ వస్తాను. ఆ దయ కోసం ఆ దేవుడికి మొక్కు. ఎందుకు వచ్చారు? నీకోసం కాదు. ఏం కావాలి? మనం కొల్లగొట్టామే డబ్బు, దానికోసం. డబ్బుతో పారిపోయి వచ్చేసావు, ఎలా వదులుతాం? కృష్ణ, నువ్వు చాలా గొప్ప సభ్యుడవై పోలీసు వేషం వేసుకుని పోలీసు వాళ్ళనే బోల్తా కొట్టిస్తున్నావన్నమాట. వెరీ గుడ్. నేను వేషం వేశాను, కానీ ఎవరిని మోసం చేయడానికి కాదు. మరి దేనికో? దేశాన్ని ఉద్ధరించడానికా? అవును. ఈ ఊరికి వస్తున్న ఇన్స్పెక్టర్ని చంపి ఆయన వేషంలో ఈ ఊరి జనాన్ని మోసం చేశాను. కానీ ఈ ఊరి జనం పడుతున్న పాట్లు, నేను చేసిన ఒక చిన్న సహాయానికి వాళ్ళు నాకు చూపించిన ప్రేమ, గౌరవం, భక్తి నా మనసు మార్చి మనిషిని చేశాయి. డేయ్, నువ్వు మనిషి అయ్యావో దేవుడు అయ్యావో మాకెందు? మా డబ్బు మాకిచ్చాయి. అది మీ డబ్బు కాదు, ప్రజల డబ్బు, ప్రభుత్వానికి చెందవలసి ఉంది. దాంట్లో ఒక్క పైసా కూడా మీకు ఇవ్వను. కృష్ణ, మర్యాదగా డబ్బిచ్చావా? సరే సరే, లేదా మీ మంచి వాళ్ళం కదా. ఎప్పుడు మీరు మంచిగా ఉన్నారు, ఎప్పుడు మనుషులుగా ప్రవర్తించారు? ఇన్నేళ్లు నన్ను మీ స్వార్థానికే ఉపయోగించుకున్నారు. కొల్లగొట్టడం నేను, జైలుకి వెళ్ళడం నేను, కానీ దాన్ని అనుభవించింది మీరు. బ్రతుకంతా చేసిన పాపానికి పరిహారంగా నేను ఈరోజు లొంగిపోవాలనుకుంటున్నాను. నాతో పాటు మీరు వచ్చారా? సరే, లేదా మిమ్మల్ని చట్టం వదలదు. ఏనాడు ఒకనాడు. ఆనాడు సంగతి తర్వాత చూద్దాం. ముందు డబ్బు సంగతి చెప్పరా? మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. అయితే మేమిస్తాం. కావాలంటే ఈ క్షణం మిమ్మల్ని నాతో పాటు కటకటాల వెనక్కి తీసుకెళ్లగలను, కానీ మీరు మనుషులుగా మారి మంచి మార్గానికి రావాలని నా ఆశ. అందుకే ఈ అవకాశం ఇస్తున్నాను. ఆలోచించుకోండి. ఆగండి. ఏమంటుంది అదే? రెండు పిచ్చి కుక్కల మీద పడ్డాయి అంతే, మరేం లేదు. అరే, తమ్ముడు వయసులో ఉన్న ఏ వ్యక్తి కనిపించినా భుజం మీద చేయి చూస్తుంటాను. ఆ గాయం చేతికి తగ్గుతుందేమో అని చూడండి. ఈ మచ్చ ఏంటి? చిన్నతనంలో ఇప్పుడు తగిలిన గాయం. ఎలా తగిలింది? ఆ విషయం ఇప్పుడు ఎందుకులేండి? అవసరమయ్యి అడుగుతున్నాను. దయచేసి చెప్పండి, మీకు తోపుటూలు ఎవరైనా ఉన్నారా? ఒకే ఒక అన్నయ్య ఉండేవారు. ఇప్పుడు ఉన్నారా? నాకు తెలియదు. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? మా వారికి ఒక తమ్ముడు ఉండేవాడు, చిన్నప్పుడే తప్పిపోయాడట. ఆయన్ని గుర్తుపెట్టడానికి అచ్చు ఇలాంటి మచ్చ ఉండేదట. అందుకే అడుగుతున్నాను. చెప్పండి, ఈ మచ్చ ఎలా ఏర్పడింది? చిన్నప్పుడు తుపాకీ కాల్చడం నేర్చుకుంటుంటే మా అన్నయ్య గురి తప్పి కాల్చడంలో నాకు దెబ్బ తగిలింది. ఆ మచ్చ తమ్ముడు మీరే? ఏమిటి మీరు అనేది? మీరు చెప్పిన కదే వారు చెప్పారు, సందేహం లేదు. ఆయన తమ్ముడు మీరే? ఏ నాటికైనా మా తమ్ముడు కనపడతాడా, కలుసుకుంటానా అని ఎంతగానో తదించిపోయేవారు. ఇన్నాళ్ళుగా ఇద్దరు ఇక్కడే ఉండి ఒకరినొకరు తెలుసుకోలేకపోయారు. బాబు, 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 ఈయన ఎవరో తెలుసా? మీ చిన్నరా చిన్న గౌరీ. గౌరీ, మంచి సమయానికి వచ్చావు. ఈయన ఎవరో తెలుసా? మా మరిది గారు, మా వారికి సొంత తమ్ముడు. ఇప్పుడు తెలిసింది, ఆశ్చర్యంగా లేదు? ఆశ్చర్యం ఏమిటమ్మా? నాకు మతిపోతేనో? నాకెంతో ఆనందంగా ఉంది తెలుసా. ఈ విషయం ఆయనకి తెలిస్తే ఎంతో సంతోషపడిపోతారు అన్నట్టు ఆయన పిలిచికొస్తానన్నారుగా. కనపడలేదా? ఏం మాట్లాడరే? విడిపోయిన వాళ్ళు కలుసుకున్నప్పుడు ఆనందంలో మాటలు రావమ్మా. ఎలాగైనా ఈరోజు వచ్చేస్తారుగా. అమ్మయ్యా,
తమ్ముడి గురించి ఆయన పడ్డ బాధను చూసి ఉన్న దేవుళ్ళందరినీ మొక్కుకున్నాను. ఈనాటికి నా ముక్కు ఫలించింది. ఆ గొప్పేదో ఈ ఊరు అమ్మవారికే దక్కింది. బాబు రా, ఊరికెళ్దాం. గౌరి, సంతానాన్ని చంపి ఆయన భార్యను విధవని చేసి ఆయన కొడుకును అనాథను చేసిన పాపిని, ద్రోహిణి, నేను ఇక బ్రతకూడదు. మీ అన్నను మీరు తెలియక చంపారు, అది తప్పు కాదు. ఇప్పుడు తెలిసి తెలిసి ఆ కుటుంబాన్ని అన్యాయం చేసి మీరు చచ్చిపోవాలనుకోవడం క్షమించాలి పాపం. ఎవడెవడో పట్టుకున్న చెయ్యిని నేను పట్టుకోకూడదా? ఏమిటయ్య మీరు అనేది? ఆవిడెవరు అనుకుంటున్నారు? మహాపత్తిత్తు, ఊరందరికీ పెళ్ళామని మాకు తెలుసు. నోటికొచ్చినట్లు కూర్చున్నా, మీకు తల్లి లేదు, తల్లి లేదు. ఏమమ్మా, ఏమైంది? ఏమిటి గొడవ? గొడవ లేదు, గొడవ లేదు. ముగున్నదులు ఇంకొకరితో కాపురం చేస్తుంది కదా, మాతో కూడా ఒక రాత్రి అని అడిగాం. తప్ప అన్యాయం, అన్యాయం. నేను నా భర్తకు ద్రోహం చేశానా? ఎవరితో కాపురం చేశాను? ఈ ఊరి ఇన్స్పెక్టర్తో. ఎందుకు పాప ఊడి కట్టుకుంటారు? ఆయన సాక్షాత్ మా మరిది, మా వారికి సొంత తమ్ముడు. శివ శివ, ఇది మరీ ఘోరం. పరాయి వాళ్ళైనా పర్వాలేదు, సొంత మరిది తన లేని జన్మ. ఏమిట్రా కూస్తున్నారు మిమ్మల్ని? జరుగుతున్నదే చెప్తున్నాను, తెలిసిందే చెప్తున్నాను రా. వదిన మరిదికు గల సంబంధాన్ని గురించి తప్ప. శాంతింతండి ఇన్స్పెక్టర్, శాంతింతండి. ఆఫీస్ పడకండి. చూడండి, మీరెవరో నాకు అక్కర్లేదు. ఇన్స్పెక్టర్ నాకు ప్రత్యక్ష శత్రు, అయినా ఆయనంటే నాకు గౌరవం. ఎందుకో తెలుసా? ఆయనకున్న నీతికి నిజాయితీకి ఆయన మత్తలేని మనిషి. అందుకే ఆయన ఎవరన్నా ఏమనంటే నేను సహించను, వాళ్ళని క్షమించను. మీరిద్దరూ ఇన్స్పెక్టర్ని క్షమార్పణ వేడుకోండి, లేదా మిమ్మల్ని ఇక్కడికిక్కడే పాటేస్తాను. అలాగే అడుగుతాం, కానీ ఒక్క షరతు. ఏమిటో, ఈవిడ భర్తను ఒకసారి అంతకే చూపమనండి. అంతేనా? అంతే. ఇన్స్పెక్టర్, ఆవిడ భర్త ఎక్కడున్నారో చెప్పండి. మీకేం శ్రమ అక్కర్లేదు, మా వాళ్ళని పంపించి వెంటనే రప్పిస్తాను. ఏంటండి పలకరు, వాళ్ళు ఇన్ని మాట్లాడుతుంటే ఇంత ఘోరం జరుగుతుంటే ఊరుకుంటారేమిటి చెప్పండి? ఎలా చెప్తాడు, అసలు భర్తుంటేగా ఎప్పుడో చంపి ఏట్లో పారేశాడు. అంతేనా, వీడి అసలు స్వరూపం మీకెవరికీ తెలియదు. వీడు పెద్ద కూనీకూరు, గజదొంగ. ఒక ఇన్స్పెక్టర్ను చంపి అతని దుస్తులు వేసుకుని ఇంత పెద్ద ఊరినే మోసం చేస్తున్నాడు. ఇది అబద్ధం, అన్యాయం. ఆయన మీద అనవసరంగా అపనింద వేస్తున్నారు. అదే అపనింద అయితే మీ భర్త గారు ఎక్కడున్నారో చెప్పచ్చు. చెప్పండి, అన్యాయంగా మిమ్మల్ని నన్ను అంటున్నారు, నిజం చెప్పండి. ఆయన ఎక్కడున్నా సరే నేను వెళ్ళి తీసుకొచ్చి వీళ్ళు నోళ్లు మోస్తాను. చెప్పండి. ఏమండి, ఏం పలకరే, ఎందుకలా తల ఉంచుకుంటారు? మీరు కూలి కొరా, నా భర్తని చంపారా? అవును, వాళ్ళు చెప్పినంతా నిజం. అవునే, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. ఇన్స్పెక్టర్, ఓ ఐఎమ్ సారీ. మిస్టర్ కృష్ణ, నిన్ను కాపాడి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? తెలుసు, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి. కరెక్ట్, బాగా గ్రహించావు. ఏది ఆ ఫైల్? ఏది అది? నీ చేతికి రాదు, రానివ్వను. బాగా ఆలోచించే చెప్తున్నావా? ఆలోచించడం అనవసరం. మోహన్, అడుగు ముందుకు వేసావా? మేము ఇక్కడ చేరడం నీకు ఆశ్చర్యంగా ఉంది కదూ. మాకు రావలసిన డబ్బు ఇవ్వనన్నావు, అందుకే దెబ్బకు దెబ్బ తీయాలని మేము రాయుడితో చేతులు కలిపాం.
ఎలా ఉంది మా సమ్మేళనం? బాగుంది, కానీ ఇంకా ఇద్దరు తక్కువయ్యారు. దేనికి? నువ్వు తస్తే మొయ్యడానికి. కృష్ణ, ఈ రాయిని గురించి నీకంతా తెలిసే ఉంటుందనుకుంటా. హత్య చేయటం నాకు సర్వసాధారణమైన విషయం. నాకు నేనుగా చెప్పుకోవాలంటే ఇప్పటికి 15 హత్యలు చేశాను. ఇప్పుడు నిన్ను, ఆమెను, ఆ కురవాణిని చంపితే 17.5 హత్యలవుతాయి. ఒక హత్య చేసినా 100 హత్యలు చేసినా శిక్ష ఒకటే. రాబోయే శిక్షణ గురించి నేనెప్పుడు భయపడ్డా? ఇప్పుడు చెప్పు, నీకు ఫైల్ కావాలా వీలు కావాలా? నీ ఫైల్ నీకు ఇచ్చేస్తాను. గుడ్ గుడ్, అల్లారా దారికి. వాళ్ళు వదిలేను, వదిలేస్తాను. కానీ ఫైల్ నా చేతిలోకి రావాలి. వస్తుంది. నేను వచ్చే వరకు వాళ్ళు అలాగే ఉంచండి. ఇదిగో నువ్వు అడిగిన ఫైల్. రైడు, ఫైల్ నీకు దగ్గర. నీ వాళ్ళ ప్రాణాలు నా చేతిలో చిక్కున్నాయి, ఆశ్రమిత మర్చిపో. ఇప్పుడు నీ ప్రాణం నా చేతిలో చిక్కింది, ఆ సంగతి నువ్వు మర్చిపోకు. నా వాళ్ళని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. రాయుడు, ఇన్నేళ్లు నువ్వు ఇతరులకు దినాలు గడువు పెట్టావు. ఇప్పుడు నేను నీకు నిమిషాలే గడువు పెడుతున్నాను. ఈ ముక్క ఎన్ని నిమిషాలు నీ ప్రాణం నిలుస్తుందో చూస్తాను. సంబంధించిన ఫైల్ నేను బ్యాంకులో కొల్లగొట్టిన డబ్బంతా ఇంట్లో భద్రంగా దాచాను. అదంతా స్వాధీనం చేసుకుని నన్ను కానిస్టేబుల్స్ రాయుడిని అతని మనుషుల్ని అరెస్ట్ చేయండి. నేనే కృష్ణ, నీ అన్నయ్యని. బాబు
లక్ష్మి. మీకు మీకు ఏదో జరిగిందని, ఏదో అయిపోయిందని అన్నారే, మీకేం జరగలేదుగా. అదొక పేడకల. నవ్ ఐ యామ్ ఆల్ రైట్. ఏమండి, ఎన్నో ఏళ్ళుగా తమ్ముడు తమ్ముడు అని కలవరుస్తున్నారే, ఆ తమ్ముడేనండి నా? తెలుసు, నాకెప్పుడో తెలుసు. నా తమ్ముడిని రైల్లో కలిశాను. ఒక సంఘటనతో రైల్లో నుంచి కింద పడ్డాను, ఆసుపత్రిలో చేరాను. ఆ తమ్ముణ్ణి కలిశారన్న ఆత్మతృప్తి నన్ను మళ్లీ మనిషిని చేసింది. నువ్వు ఈ గ్రామంలో ఇన్స్పెక్టర్గా చరామణి అవుతున్నావన్న సంగతి మా సిఐడి ఆఫీసర్ గోవింద్ ద్వారా తెలిసింది. గోవింద్? సిఐడి ఆఫీసరా? Yes, I am CID officer. నిన్ను కంట కనిపెడుతున్న ఆఫీసర్. నువ్వు మారువేషంలో సబ్ ఇన్స్పెక్టర్గా వచ్చినప్పుడే పసిగట్టేశాను, కానీ నువ్వు చేస్తున్న మంచి పనులు ఎప్పటికప్పుడు మా పై అధికారులకు తెలియజేస్తూనే ఉన్నాను. అవును, ఈ గోవింద్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మా డిపార్ట్మెంట్ ఒక నిర్ణయానికి వచ్చింది. మనిషి నేరస్తుడే కావచ్చు, కానీ ఆ నేరస్తుడు మంచి మనిషిగా మారి చట్టానికి నీతికి కట్టుబడినప్పుడు, ముఖ్యంగా 10 మందికి ఉపయోగపడుతున్నప్పుడు అతని సేవలు ఎందుకు వినియోగించుకోకూడదని అనుకున్నావు. అయినా నేను ఒక కంట కనిపెడుతూనే ఉన్నావు. ఈ పరీక్షలో నువ్వు గెలిచావు, మేము గెలిచాము. ఇది అందరికీ సంతోషమే, ఒక లక్ష్మికి తప్ప. ఈమెకు మా ప్లాన్ తెలియక ఇక్కడికి ముందుగానే వచ్చేసింది. ఏమైతేనే మారిన మంచి మనిషిగా, ఆదర్శవాదిగా నిన్ను కలుసుకున్నాను. నిన్ను చూసి అన్నగా గర్వపడుతున్నాను. కానీ ఆఫీసర్గా ఐపీసీ 392 and 418 సెక్షన్ ప్రకారం నిందితుడైన కృష్ణ నేరస్తుడని రుజువైనందున 2 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించవలసి ఉన్నది. కానీ అతని సత్ప్రవర్తన, ప్రజలకు ప్రభుత్వానికి చేసిన సేవ పరిగణించి ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ సెక్షన్ 3 అనుసరించి అతనిని విడుదల చేయటమైనది. ఒకరుగా ఇద్దరం, ఒకరిలో